చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ల హక్కని, భిక్ష కాదని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను జెండాలు మోసేందుకు మాత్రమే వినియోగించుకుంటున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు 60 మంత్రివర్గంలో 60%, ఇతర అన్ని రంగాల లోపల 50% ఇచ్చేటట్టుగా చట్టాన్ని చేసినందుకు ఈ చట్టంను దేశంలోని ముఖ్యమంత్రులందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రులందరూ కూడా కళ్ళు తెరిచి ఈ దాన్ని ఆదర్శంగా తీసుకొని బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి సిద్ధపడాలని చెప్పి అన్ని రాజకీయ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు వాటా ఇవ్వడానికి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించడానికి ప్రధానంగా చట్టసభలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లోపల బీసీలకు 50% కోటా ఇవ్వాలని, జాతీయ స్థాయిలో బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటికే చాలా రాష్ట్రాలు తిరిగి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేశాం. త్వరలోపలనే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ 2వ దఫ పర్యటించి అక్కడ కమిటీలు బలంగా చేసి అక్కడ కూడా ఉద్యమాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ముందుకు రావాలి. బీసీల పోరాటం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఇది ధర్మ పోరాటం, న్యాయమైనటువంటి పోరాటం. మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నాం.